మార్చొచ్చింది ఏటా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కానీ ఆ అంకెలకు ఏవైనా విలువుందా బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం కేటాయింపులు చేస్తున్నారా చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తున్నారా అంటే బడ్జెట్ పై వైసీపీ సర్కార్కు ఏ మాత్రం గౌరవం లేదనే విమర్శలు వస్తున్నాయి అసెంబ్లీలో బడ్జెట్ పెట్టిన మరుసటి రోజు నుంచే కొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తాయి అసెంబ్లీ ఆమోదం లేకుండానే నిధులు కేటాయిస్తున్నారు మూడేళ్లుగా ఏపీలో ఇదే తంతు జరుగుతోంది ఇప్పుడు పెట్టబోయే బడ్జెట్ కూడా ఇదే రీతిలో ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు గతేడాది బడ్జెట్లో ప్రతిపాదించిన బిల్లులు చెల్లించుకుండానే మరో కొత్త బడ్జెట్ గారడీకి ఆర్థిక శాఖ సిద్ధమవుతోంది శాఖల వారీగా మొక్కుబడి సమావేశాలు నిర్వహించడం తప్ప వారు చేసే ప్రతిపాదనలకు చోటు ఉండదనే విమర్శలు వస్తున్నాయి ఆర్థిక శాఖలోని ఇద్దరు సెక్రటరీలే మొత్తం తతంగం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది ఆనవాయితీ ప్రకారం బడ్జెట్ పెట్టాలని ఆర్థిక శాఖ తప్పనిసరి కాబట్టి ఇతర శాఖలు మొక్కుబడిగా బడ్జెట్కు సంబంధించిన ఉత్తుత్తి కసరత్తులో పాల్గొంటున్నాయి ప్రభుత్వం ఇష్టారీతిన నిధులు వాడుకుంటున్నప్పుడు తాము ప్రతిపాదనలు ఇవ్వడం ఎందుకనే ధోరణిలో వివిధ శాఖల అధికారులు ఉంటున్నారు కేవలం హాజరు కోసం బడ్జెట్ సమావేశాలకు వస్తున్నారు అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత అందులో లేని ప్రతిపాదనలకు కోట్లాది నిధులు కేటాయించడం వైసీపీ ప్రభుత్వానికి అలవాటుగా మారుతోంది అసెంబ్లీ ఆమోదం లేకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వాటికి నిధులు కేటాయిస్తున్నారు ఆర్థిక శాఖలోని ఇద్దరు అధికారులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 205(1)(a)కి విరుద్ధంగా ఈ ప్రక్రియ చేపడుతున్నారు ఈ ప్రతిపాదనలకు పని పూర్తయ్యాక బిల్లులు చెల్లిస్తారా అంటే అదీ లేదు బాధితులు కోర్టును ఆశ్రయించాక ఎంతో కొంత చెల్లిస్తారు మూడేళ్లుగా రాష్ట్రంలో ఇదే తంతు జరుగుతోంది పెండింగ్ బిల్లులకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ బిల్లులకు పైసా కూడా కేటాయించకుండా కనీసం వాటిని వచ్చే ఆర్థిక సంవత్సరంలోకి కొనసాగించకుండా మరో 2 లక్షల కోట్ల రూపాయల పైచిలుకు బడ్జెట్కు ఆర్థిక శాఖ సమాయత్తమవుతోంది వైసీపీ ప్రవేశపెట్టిన గత 3 బడ్జెట్ల తాలూకు పెండింగ్ బకాయిలు 150,000 కోట్లున్నాయి ప్రస్తుతం ఏపీ వార్షిక ఆదాయం జీఎస్డిపి ప్రకారం వచ్చే అప్పులకు ఇవి సమానం అంటే రాష్ట్ర బడ్జెట్ 150,000 కోట్ల రూపాయలకు దాటకూడదు కానీ ప్రభుత్వం గత 2 ఏళ్లుగా 2.25 లక్షల కోట్ల పైచిలుకు బడ్జెట్ ప్రవేశపెడుతోంది ఆర్థిక సంవత్సరం ముగింపునకు నెలన్నర ముందుగానే బిల్లుల సైట్ను మూసేసింది పెండింగ్ బిల్లులను కనీసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొనసాగిస్తుంది అన్న ఆశలు లేవని బిల్లు బాధితులు చెబుతున్నారు వైసీపీ సర్కారులో పేరుకు మాత్రం శాఖల వారీగా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కానీ కొత్త ప్రతిపాదనలకు చోటు ఉండదు సరఫరాదారులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని వస్తువులు సరఫరా చేయడానికి నిరాకరిస్తున్నారంటూ వివిధ శాఖల అధికారులు చెప్పడం త్వరలో బిల్లులు ఇస్తామని వాళ్లను ఒప్పించి సరఫరా ఆగకుండా చూడాలని ఆర్థిక శాఖ అధికారులు చెప్పడం మినహా ఆ సమావేశాల్లో చర్చించేదేమీ లేదని తెలుస్తోంది